Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తోకలు కాదు తలలతోనే ఢీ. వారసులకు జగన్ నో ఛాన్స్. తాము కాకపోతే తమ వారు అంటూ కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీలో వారసులను ముందుకు తెస్తున్నారు. దానికోసం వారు తమకు తాముగానే నిర్ణయం తీసుకుని తమ వారసులను ఇప్పటి నుంచే జనాల్లోకి పంపిస్తున్నారు. అలా తాము రెస్ట్ తీసుకుంటూ గడప గడపకు వారసులను పరిచయం చేస్తున్నారు. అయితే ఈ మధ్యన ఒక మాజీ మంత్రి కుమారుడు ఒక నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే జనాలే అతన్ని నిలదీసి ప్రశ్నించారని ప్రచారం కూడా సాగింది. మేము మీ నాన్నకు ఓటేస్తే మీరెందుకు వచ్చారంటూ జనాలే గట్టిగా అడిగారని కూడా వార్తలు వచ్చాయి. మరి కొన్ని చోట్ల తండ్రులను పక్కన పెట్టి అతి ఉత్సాహంతో వారసులు రోడ్డున పడ్డారు. మరి వీరంతా జగన్ ఆలోచనలు తెలిసే ఇలా చేస్తున్నారా, లేక తమ మాట అధినేత తప్పక విని తమ వారసులకు టికెట్లు ఇస్తారని అతి ధీమాకు పోతున్నారా అన్నది పార్టీ వారికే అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే తాజాగా నిర్వహించిన వర్క్షాప్లో జగన్ వారసుల విషయంలో కుండబద్దలు కొట్టారు. తాను వారసులకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు. మీరు ఇంట్లో ఉండి మీ వారసులను బంధువులను గడప గడపకు పంపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఓట్లేసిన జనాల వద్దకు మీరే వెళ్ళాలి, మీరే వారితో మమేకం కావాలి. మీ పనితీరు మార్చుకుంటే టికెట్లు మీకే ఇస్తాను తప్ప మీ వారసులకు కానే కాదు అని కూడా పేర్కొన్నారని టాక్. అంటే కొంతమంది తెలివైన నాయకులు తమకు వివిధ కారణాల వల్ల టికెట్ నిరాకరిస్తే వారసులను ముందుపెట్టి టికెట్ సంపాదించాలని వేస్తున్న ఎత్తుగడలకు ఆదిలోనే జగన్ చెక్ చెప్పేశారని అంటున్నారు. ఆ విధంగా ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాలలో వారసులు జనంలో తిరుగుతున్నారు. అలాగే కోస్తాలోని కృష్ణా జిల్లాతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల వారసులు హల్చల్ చేస్తున్నారు. అలాంటి వారి మనసులో తాము కాకపోతే ఈసారి తమ వారే తమ సీటుకు ఎమ్మెల్యే అన్న ఆలోచన ఉంది. కానీ అలాంటివి కుదరవు అని జగన్ పక్కాగా చెప్పేసి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు తామే జనంలోకి వెళ్ళాలి. అప్పటికీ ఈ పనితీరు మారకపోతే కొత్త వారికే టికెట్లు ఇస్తారని కన్ఫర్మ్ చేసుకోవాలి. మొత్తానికి వర్క్షాప్ కాదు కానీ చాలామందికి ఈ విషయాలు అర్థం కావడానికి చాలా టైం పట్టిందని అంటున్నారట.